వేములవాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ మీడియా కృషి చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీడియా అణచివేత ధోరణి పెరిగిపోతుందని, ప్రభుత్వం విమర్శలను సహించలేకపోతుందని అన్నారు. మీడియా ప్రజా సమస్యల పట్ల ఎప్పుడూ ముందుండాలని కోరారు. నూతనంగా ఎన్నికైన వేములవాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండా మల్లేశం, బీజేపీ నాయకులు ఎర్రము మహేష్, కుమ్మరి శంకర్, గోపు బాలరాజ్, రేగుల మల్లికార్జున్, రేగుల సంతోష్ బాబు, సంటి మహేష్, జక్కుల తిరుపతి, గజ్జల రమేష్, పిన్నింటి హనుమాన్లు, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు బాబు యాదవ్తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వేములవాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ ఎన్నికైన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా పార్టీ తరఫున మా అందరినీ ఆహ్వానించి మాకు చిరు సత్కారం చేసినందుకు వారందరికీ మేము ఒక ప్రత్యేక ధన్యవాదం తెలుపుతున్నాము. మా యొక్క సమాజంలో మా మీడియా బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాము. అలాగే ఎప్పటికప్పటికు ప్రశ్నించే గొంతుగానే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మా యొక్క గౌరవాన్ని స్వీకరించి మేము మా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ తరఫున ప్రతాప్ రామకృష్ణ గారిని సత్కారం చేస్తున్నాము. ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం అని కూడా జరిగింది. వారందరికీ కూడా సెలెక్ట్ అయిన బాబు గారికి, మిగతా కార్యవర్గానికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా రంగం అంటే ఒక్క నిమిషం జరిగితే ప్రపంచానికి తెలిసే విధంగా పోతాం. 5 నిమిషాలు దేశ విదేశాల్లో ఉన్న అందరికీ కూడా చేరవేసే విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కూడా నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, మిగతా దిక్కులు వేరు, పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ దేవాలయంలో పనిచేసే అదృష్టం కూడా భగవంతుడు మనకిచ్చాడు. సాధారణంగా వేరే వర్గాలు తీసుకున్నట్టయితే చాలా తేడా ఉంటుంది, కేవలం పొలిటికల్ న్యూస్ కరెక్ట్ కాదు, ఆధ్యాత్మికమైన వార్తలు. అంటే ప్రపంచ దేశాల్లో నివసించే ఈ ప్రాంతవాసులు, తెలుగు వాళ్ళు కూడా అనేకమైన కార్యక్రమాలు దేవాలయకు సంబంధించి చూస్తూ ఉన్నారు. దాంట్లో కూడా మనకు తెలియకుండానే ఒక రకంగా అభిమానం ఏర్పడుతుంది ఇక్కడ రిపోర్టర్ల మీద. వాళ్ళు దాన్ని అట్టే కంటిన్యూషన్ చేయాలి. ఆధ్యాత్మిక వాతావరణం వెలిగిస్తే ఈ దేవాలయం ఏదైతే ఉన్నదో ప్రతి వార్తను కూడా చాలా వరకు మనం పోస్ట్ చేస్తే విదేశాల్లో దుబాయ్లో ఉన్న వాళ్ళు, మన మిత్రులందరూ కూడా నాకు చాలా వరకు ఫోన్ చేసి చెప్తారు. మేము లైవ్ పెడితేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా చేసే పనులు ఏ రకంగానే మనం కూడా చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా స్వామివారికి, సమాజానికి కూడా అందరికీ ఉపయోగపడడానికి కూడా పనిచేయడం మేము కోరుతా ఉన్నాం.